నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ గారు పాదమా చాలా బాగానే సమాధానం చెప్పింది మీడియా అడిగినటువంటి ప్రశ్నలు కానీ మనం చెప్పుకోవాలి బా ఏమి ఎక్కడ అంటే పాదయాత్రకు నారా లోకేష్ గారు పాదయాత్ర చేపడుతున్నారు యువ అనే పేరుతో ఓకే బాగానే ఉండాలి అంటే మన రాష్ట్రంలో ఉండే యువత ఏ విధంగా ఉండాలని లేదంటే ఇంకొకటి ఒంగొకటి అయినా ఆయన ప్రజల సమస్యలు యువత సమస్యలు తెలుసుకునేదానికి బయలుదేరుతున్నాడు ఓకే బాగానే ఉండాలి ఆయన్ను పానీకింట అడ్డుకోవాలని చెప్పి జీవో నెంబర్ వన్ తెచ్చినారు ఆ జీవో జీవో నెంబర్ వన్ హైకోర్టులో వేశారు కాలా సుప్రీంకోర్టు వినారు కాలా మళ్ళా హైకోర్టుకి ఈరోజే ఉండదు అనుకుంటా మళ్ళా వాయిదాకు పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు డీజీపీకి లేఖ రాశారు అయ్యా మాకు భద్రత కల్పించండి అని ఆ లేఖలో వీళ్ళకి రిప్లై వచ్చింది ఏమిరా అంటే మీరు ఏ ఏ ఊరికి పోతారు ఏ ఏ పనులు చేస్తారో ఎంతమంది వచ్చారు ఏ ఏ వాహనాల్లో వచ్చారో అయ్యా డీజీపీ గారు ఏ ఊరికి పోతే ఆ ఊరిలో వాహనాలు ఉంటాయి నాలుగు వందల రోజులు కూడా ఒకటే వాహనంలో తిరగలేరు నెంబర్ వన్ ఏ ఏ ఊరికి పోతే ఆ కార్యకర్తలు వచ్చారో ఆ యువత వచ్చారో వాళ్ళు ఏ కారులో వచ్చారో వీళ్ళకి ఏమి తెలిసాయా ఇప్పుడు కడపలో ఉండాలి కడప నుంచి పులివెందులు పోతావు పులివెందులో ఒక పది బండ్లు యాడ్ అవుతాయి మళ్ళా పులివేందల నుంచి మైదికూరు పోతావు మైదికూరులో ఇంకొక ఇరవై బండ్లు యాడ్ అయ్యా ఏ ఈ బండ్లన్నీ లిస్ట్ నేను రాసి నీ పొద్దున్నే నీకు యాడ్ ఇచ్చాను నేను ఇది ఏమన్నా అయ్యే ఏడన్నా జరిగి ఉండదా ఇట్లా రెండోది ఎవరు మనుషులు ఎవరు వచ్చారంటే వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ రేషన్ కార్డులు వాళ్ళ ఓటు కార్డు ఇవన్నీ తీసుకొని నీకు ఇవ్వాలన్నా అంటే ఇప్పుడు ఒక ఊరికి పోతాం ఆ ఊర్లో పక్క రోజులు పక్క రోజులు అందరూ ఇది ఇదేమన్నా సామాన్యమయ్యే పనేనా ఏమన్నా సామాన్యమైన పనే ఆ పోని ఇదే జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతుండా అయ్యా జగన్ రెడ్డి నువ్వు పాదయాత్ర చేశావు మీ అమ్మ చేసింది పాదయాత్ర నీ పెళ్ళామ చేసింది నీ చెల్లెలు చేసింది ఇప్పుడంటే ఆ పక్క రాష్ట్రానికి పోయి మనం పక్క రాష్ట్రాల్లో ఏలు పెట్టి వాసన చూడమనియా మంది మనం దానికి ఇక్కడ ఆరిపోతుంది ఇందుకనే ఇప్పుడు రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డినే గత ప్రభుత్వం ఇదే మాదిరి శరదలు పెట్టుంటే జగన్మోహన్ రెడ్డి తిరగగలిగే కూడా రాష్ట్రంలో వీళ్ళ నాయన తిరగలిగే కూడా వీళ్ళ ఇంట్లో వీళ్ళ కుటుంబ సభ్యులు తిరగలిగే వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి ఓటమి పోయి పట్టుకునేది పక్కా ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కాదు కదా ఐదు వచ్చేది కదా కష్టమే ఎందుకంటే ఎందుకంటున్నాను ఈ మాట అంటే జగన్మోహన్ రెడ్డి భయపడి ఏ విధంగానైనా సరే నారా లోకేష్ గారి పాదయాత్రను అడ్డుకోవాలి ఇదే ఆయన యొక్క సిద్ధాంతం అది నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏమి చేసినా కూడా నారా లోకేష్ గారి పాదయాత్ర ఆగదు 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 అయ్యా డీజీపీ గారు గత ప్రభుత్వంలో మీరు సర్వీస్లో ఉన్నారు కదా ఇలాంటి షరతులు ఏమన్నా పెట్టున్నారా నువ్వు చూసినావా తాడేపల్లి నుంచి ఏ పేపర్ అయితే వచ్చదో ఆ పాలేరుగాడు ఏ పేపర్ అయితే పంపించాడో ఆ పేపర్ మీద నువ్వు సంతకం పెట్టి నువ్వు రిలీజ్ చేస్తావా ఒకసారి నీ మనసాక్షికి నువ్వు సమాధానం చెప్పుకోవాయా నువ్వు చేసే పనులు ఇకనైనా కూడా మారండి మీరు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా నారా లోకేష్ గారి పాదయాత్ర ఆగదు ఆగదు